ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనవి. మీరు విఆర్ వాళ్ళని తీసేశారు. ఎందుకు తీసేశారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేశారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది ఉందా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాల వాళ్లకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 టైమ్స్ 7 విడతలుగా పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చాను ఉంటుంది అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి, రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని, పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ. 2 విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మేము మాట్లాడితే కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో, ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు 0 దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించారనేది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, ఎస్ కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండవచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌజ్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి భట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టారు, అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పి చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు, ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టిన తప్ప మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్న కారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాన్ని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు, కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడకముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష? కాదు కాదు, ఇలా టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి, నేను టైం మెయింటైన్ చేస్తున్నా సార్. టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు. అధ్యక్ష నేను 45 మినిట్స్, మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్ సార్. అధ్యక్ష నేనేం వేరే మాట్లాడతలేను అధ్యక్ష, ప్లీజ్. దీని మీద
భూమికి సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మేమేదో తప్పు చేసినాం, మీరు మీ తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సరిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమయం ఏంటి అని కోరుతూ, ఈ కౌలుదారీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి. ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో, ఒక సీజన్కో, ఒక సంవత్సరానికో